మీకు గులిగిత్త గింజ తెలుసా? గులిగిత్త గింజ ఎర్రగా ఉంటది కదా, గులిగిత్త గింజ అందంట. అయ్య బాబు నేను ఎంత ఎర్రగున్నానో, నాకు ఎవ్వరు పోటీ రారో అందంట. ఇలాగా మినపగింజ వచ్చిందంట, మినపగింజ వచ్చి అన్నదంట. వాళ్ళే నువ్వు ఎర్రగా ఉంటే ఉన్నావు కానీ నీ కొద్ది కింద మచ్చ చూసుకోయే అన్నదంట. అర్థమైందా? అలాగా ఎదుటి వారు అనేటప్పుడు మన గుద్దల కింద మచ్చలు కూడా చూసుకోవాలి. అర్థమవుతుందా? ఎదుటివారిని అంటాం కాదు, ఎదుటివారిని అనేటప్పుడు కూడా మన క్యారెక్టర్ గురించి కూడా ఆలోచించుకోవాలి. ఎందుకనేసి ఎదుటివారిని అంటున్నామనేసి. అర్థమవుతుందా? నాకు చెప్పడం కాదు, ముందు మీరు నేర్చుకోండి. నాకు చెప్పే ముందు మీ క్యారెక్టర్ ఏంటో చూసుకోండి. ఏదో పత్తిలాగా మీరు చెప్పక్కర్లేదు నాకు. ఎవరికి ఉన్న క్యారెక్టర్ వాళ్ళకు ఉంటుంది. అర్థమవుతుందా?